கோயில் மறியொடு பிணை சேர் மாலிருஞ்சோலை மாலிருஞ்சோலை மகளிருஞ்சோலை நெறிப்படகதுவே நிலைவது நலமே நம்மாழ்வார் திருவடிகளே சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுலாமோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிந்தமுபாஸ்மஹே. ప్రియ భాగవతోత్తములారా, భక్తామృతం విశ్వజనానుమోదనమైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధం, విశేషంగా 2వ శతకంలో 10వ దశకంలో ఉన్నటువంటి తిరుమాలిరుంశోలే అనే దివ్యదేశం యొక్క వైభవాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఆళ్వారులు ప్రతి చేతనుడు కూడా భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి అని కోరుకుంటున్నారు. క్రిందటి పాసురాలలో 5 పాసురాలలో నమ్మాళ్వార్లు తన యొక్క మనస్సును ఉజ్జీవింపజేశారంటే తన యొక్క మనస్సును అక్కడ సమాయత్తపరిచి నీవు ఆ తిరుమాలిరంశోలేని దివ్యదేశానికి వెళ్ళుము అని పురమాయించారు. అలాగే సర్వ పాప విశుద్ధి కొరకు తిరుమాలిరంశోలేని దివ్యదేశానికి మనం వెళ్ళడమే మనకు ముఖ్యమని కూడా తెలియజేశారు. ఈనాటి పాసురంలో 2వ శతకంలో 10వ దశకంలో 6వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. కిరియనని నమెన్ కేళుమై చెయ్యాదే ఉరియమర్వెన్నై ఉండవన్ కోయిల్ మరియొడు పిణసేర్ మాలిరుంశోలై నెరిపడ అదువే నినైవదు నలమే. పాశురార్థం కిరియనని నమెన్ కీళ్మి చెయ్యాదే. కీళ్మై అంటే ఆ తుచ్చమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయములయందు ఆసక్తిని చెయ్యాదే, అక్కడ పెంచుకోకుండా అక్కడ చెయ్యకుండా కీళ్మ చెయ్యాదే ఉరి అమర్ వెన్నై ఉండవన్ కోయిల్. ఉరి ఉట్టి ఎందు, అమర్ ఉన్నటువంటి, వెన్నై ఆ వెన్నను, ఉండవన్ ఎవరైతే స్వీకరించాడో ఆరగించాడో ఆ కృష్ణునికి కోయిల్ ఉరియమర్వణ్ణై ఉండవన్ కోయిల్ ఆ ప్రభువుకి స్థానమైనటువంటి మరి ఓడు పిణసేర్ మాలిరుంశోలై. పిణై అంటే జింకలు, మరియుడు అంటే తన యొక్క పిల్లలతో పాటు, షేర్ చేరి ఉన్నటువంటి ఆ మాలిరుంశోల ఏదైతే ఉన్నదో తిరుమాలిరుంశోల యొక్క నెర్రి పడ అదువే నినైవదు నలమే. ఆ మార్గం ఏదైతే ఉందో నేరి మార్గము, ఆ మార్గమునందు ప్రయాణించుటకై నిలుచున్నట్ల ఆ మార్గాన్నే మనం అదువే నినైవదు, దాన్నే మనం తలచాలి. అలాగే మనకు ఆ నలమంటే పురుషార్థం అన్నమాట. నెరిపడ అదువే నినైవదు నలమే. దీనిని కిరియన నినైమెన్, ఇదే మనకు మంచి ఉపాయంగా భావించుకోండి అని ఈనాటి పాశురం ద్వారా నమ్మాళ్వార్లు ఆ విషయాంతరముల ఏదైతే ఉన్నాయో ఆ విషయాంతరముల యందు మనకు మనస్సు పోకూడదు, ఆ విషయాంతరాలను మనం స్మరించకూడదు అన్నారు. ఆ విషయాంతరములకు పోవటను స్మరించుటను నైత్యాన్ని, నైత్యం అంటే నీచభావాన్ని కిరియన నినమని, దీనినే సదుపాయమని తలంపుడు అన్నారు. విశేషంగా ఆళ్వారుల యొక్క మనసులో ఉన్నటువంటి మాట ఏమిటంటే భగవంతుని యందు భక్తిని సల్పాలి, ఆ విషయ సుఖాన్ని మనం విడనాడాలి, అప్పుడే మనకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అన్నారు. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తులను ఆశ్రయించడంలో సిద్ధంగా ఉంటాడని మనం చెప్పుకునే ఉంటాం. ఈనాటి పాశురంలో ఆళ్వార్లు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఈ ప్రవృత్తిని కలిగి ఉండండి. మొట్టమొదటగా తిరుమాలిరంశోలైనటువంటి దివ్యదేశానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మీరందరూ కూడా స్మరించుకోండి, తలచండి అన్నారు. నవనీత చోరుడు శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో అమరి ఉన్నటువంటి ప్రదేశం తిరుమాలిరం శోలై, ఆ తిరుమాలిరం శోలములకి జింకలంతా కూడా తన యొక్క దూడలతో పాటు అక్కడ చేరి ఉన్నవి అన్నారు. కనుక ఆ మార్గమునందు అన్వయించడమే మనకందరికీ కూడా విశేషమైనటువంటి కర్తవ్యంగా ఉండాలి. ఈ ఆత్మకు పరమ ప్రాప్యం కూడా అదే అని ఆళ్వారుల యొక్క భావన. కిరియననినమెన్ కీమశయ్యాదే, ఇది సదుపాయమని తలంచి నీచవృత్తినంతా కూడా విడనాడండి అని ఉద్బోధిస్తూ, విషయాంతర ప్రవృత్తి మనుష్యులను ఏ ప్రకారంగా ముంచేస్తుంది అని చక్కగా చెప్పుతూ, సాత్వత సంహితల్లో ఒకచోట దుష్టేంద్రియవశాచిత్తం నృణాం యత్ కల్మషైర్వృతం తదంతకాలే సంశుద్ధిం యాతి నారాయణాలయే అన్న రీతిగా ఆ దుష్ట ఇంద్రియములకు వశమైనటువంటి ఆ చిత్త కళంకమైనటువంటి మనస్సు ఆ మరణకాలంలో నారాయణుడు వేయించేసినటువంటి క్షేత్రంలో నివసిస్తే అది పరిశుద్ధమవుతుంది. అన్నింటికి కూడా మనస్సే కదా కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోనే మన అనలేదా? వేదాంత దేశికుల వారు రహస్య త్రేసారంలో స్థాన విశేషాధికారంలో మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్రకారంగా ఉండాలని చెప్తూ, యత్కించిదపి కురువాణః విష్ణురాయతనే వసేత్ నకించిదపి కురువాణః విష్ణురాయతనే వసేత్. భక్తులారా, యత్కించిదపి కురువాణః విష్ణురాయతనే వసేత్, ఏదో ఒక కైంకర్యం చేస్తూ భగవంతుడి వేయించేసి ఉన్నటువంటి ఆ స్థానంలో మనం ఉండాలి, క్షేత్రవాసం చెయ్యాలి అన్నారు. సరే, నకించిదపి కురువాణః విష్ణురాయతనే వసే, ఏదీ చెయ్యకుండా విష్ణువు యొక్క ఆలయ సమీపంలో ఉండాలంటే దీనికేమర్థమంటే కైంకర్యం, యథాశక్తి కైంకర్యం చెయ్యాలి. ఒకవేళ కైంకర్యం చెయ్యకపోయినా కూడా ఈ విషయ సుఖమునందు మనం ప్రాకులాడకుండా, ఆ పని చెయ్యకుండా, అపచారాలు చెయ్యకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విష్ణువు యొక్క క్షేత్రంలో మనం వసించాలి అన్నారు. ఉరి అమర్వెన్న ఉండవన్ కోయి, శ్రీకృష్ణుని యొక్క బాల్య చేష్టితములు. అతణ్ణి కృష్ణ అని పిలిస్తే పెద్ద సంతోషించాడట. వెన్న దొంగ, నవనీత చోర అని పిలిస్తే కృష్ణుడు హర్షిస్తాడట. అందువల్ల మన యొక్క కవులంతా కూడా ఆ నవనీత చౌర్య వృత్తాంతాన్ని సరళ సరసంగా కూడా వర్ణించి ఉన్నారు. వేదాంత దేశికుల వారు గోపాల వింశతిలో హర్తుం కుంభే వినిహిత కరహ స్వాదు హయ్యంగ వీణమన్నారు. హయ్యంగ వీణమంటే సద్య ఆనీతం నవనీతం అన్న, అప్పటికప్పుడే చేసి మనం తీసుకున్నటువంటి ఆ వెన్న అన్నమాట. అంటే అది కృష్ణుడికి చాలా ఇష్టం. అప్పటికప్పుడే వెన్న తీసిస్తే వెంటనే అతడు ఆరగిస్తాడు. సుందరబాహుస్వామి నందనందన, ఆ నందనంటే త్వం నీవు, భ్రమర విభ్రమాలక, అతడి యొక్క ముంగురులు చాలా అద్భుతంగా ఉంటాయి. తుమ్మిదలను పోనేటువంటి ముంగురును కలవాడవై, ఆ నందుని కుమారుడివై గోపికల యొక్క ఇళ్లలో మందిరేషు నవనీత తల్లజం వల్లవి, ఆ గోపికల యొక్క ఇంట్లో దూరి నవనీతాన్ని దొంగిలించావా, లేక ఆ గోపికల యొక్క మనస్సును దొంగిలించావా నాన్న అని కురేశుల వారు అత్యద్భుతంగా అక్కడ వర్ణిస్తున్నారు. అటువంటి స్వామి అలనాడు కృష్ణావతారంలో అందరినీ కూడా ఆనందింపజేసినటువంటి ఆ నందనందనుడు వేయించేసినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే ఉరియమర్ వెన్నై ఉండవన్ కోయిల్, అతడు వేయించేసినటువంటి దివ్య స్థానం ఎక్కడ అంటే తిరుమాలిరం శోల్. అది ఎలా ఉన్నదండి? మరి ఒడు పిణసేర్ మాలిరం శోలై, ఇక్కడ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తున్నారు. మరి అంటే దూడ, పిణై అంటే జింక. ఇది ఎలా ఉందంటే కుట్టియుం తాయుం పిరియాదే వర్తిక్కిర దేశం అన్నారు. ఎంత సరసమైనటువంటి మాట అంటే ఆ రక్షరక్షక భావం. ఎలాగైతే దూడను వదిలిపెట్టి ఆ జింక ఉన్నదో, జింకను వదిలిపెట్టి ఆ దూడలు కూడా ఉండవో, అదే ప్రకారంగా రక్షరక్షక భావం. భగవంతుడు రక్షకుడు, మనం అందరం కూడా రక్షులం కదా. అంటే ఆ రక్షరక్షక భావాన్ని మనకు తెలియజేసేటువంటి దివ్యదేశం తిరుమాలిరం శోలై అన్నారు. ఆ ఆ నూపరకంగా వైభవాన్ని ఇక్కడ మరియుడిపిన సేర్ మాలిరూం షోలై నెరిపడ అదువే నెనవదు నలమై అన్నారు. అంటే ఆ నెరిపడ అదువే మన యొక్క మనస్సున హత్తుకొనున్నట్లు ఆ తిరుమలను తలచుటయే మనకందరికీ కూడా ముఖ్య ప్రాప్యమన్నారు. అంటే ఆ మార్గమున సంచరించుటకు ఈ ఆత్మకు అదే ముఖ్యం. భగవంతుని దివ్యదేశానికి వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు, కానీ వెళ్ళాలనేటువంటి ఒక భావన ఉండాలి. వెళ్ళేదానికి ఆ మార్గాన్ని కూడా మనం ప్రతి నిత్యం కూడా అనుకుంటూ ఉండాలి. ఎలా కులశేఖర ఆళ్వార్లు గుష్యతే ఎస్సెనగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే అనలేదా? ప్రతి నిత్యం కూడా శ్రీరంగయాత్ర చెయ్యాలి అని కోరుకోలేదా? అటువంటి భావన మనకు ఉండాలి. దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి ఆ భగవంతుల్ని మనం వెళ్ళి అక్కడ పోయి దర్శించుకోవాలనేటువంటి మనస్సు కూడా ఉండాలి అన్నారు. కనుక తత్స్మరణం మనకు ముఖ్యమన్నారు. అందువల్ల భగవద్దివ్యదేశ మార్గానుచింతనమే శ్రేయస్సాధనం అన్నారు. వాస్తవంగా ఆ దివ్యదేశానికి వెళ్ళడం అనేది కష్టసాధ్యమే. కనుక ఆ వెళ్ళేదానికి ఉన్నటువంటి మార్గాన్ని మనం ఆలోచించినా కూడా అది సులభ సాధ్యం కదా, ఆ మార్గానుచింతనం మనకు సులభ సాధ్యమే కదా అన్నారు. ఒకచోట ఒక భక్తుడు అందరితో పాటు కలిసి దివ్యదేశానికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఏదో ఒక అవాంతరం వచ్చిపడింది. అతను వెళ్ళలేకపోయాడు. మరి అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అక్కడ భగవంతుని దర్శించుకునేటువంటి ఆ పంక్తిలో ఆ వరుసలో మొట్టమొదటగా ఈ మనం వదిలిపెట్టినటువంటి అతడు అక్కడ ఉన్నాడు. నీవు ఎలా వచ్చావు? నీకు ఏదో ఒక కష్టం వచ్చింది కదా, నీవు ఎలా వచ్చావంటే నాకు తెలియదు స్వాములు. ఎందుకంటే అయ్యో నేను వెళ్ళలేదే, ఆ మార్గాన్ని తలుస్తూ ఉన్నాను. ఎలా వెళ్తున్నాము, ఆ స్వామిని దర్శించుకుంటున్నాం, ఆ మార్గం ఇదే కదా. ఆ తిరుమాలవంశలో ఎలా వెళ్ళాలి? శ్రీరంగంలో ఆ రంగనాథ స్వామిని దర్శించుకుని తరువాత తిరుమూగూరులో ఉన్నటువంటి కాళవేగ పెరుమాళ్ దర్శించుకుని ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. ఆ భగవంతుడే నన్ను తీసుకుని వచ్చాడు. ఆ ప్రకారంగా ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. ఆ మార్గ చింతనం చేస్తూ ఉంటే చాలు, అదే మనకు ముక్తి సాధనంగా చెప్తూ ఉన్నారు. అలాగే భగవద్రామానుజుల వారి యొక్క వృత్తాంతంలో కూడా కాశీలో ఉన్నటువంటి రామానుజులని కాంచీపురానికి తీసుకుని రాలేదా వరదరాజస్వామి? అంటే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇదంతా మనకు వద్దు అన్నారు. అందువల్ల ఆ స్వామియే కిరాతుడుగా దివ్య దంపతులు అక్కడ కిరాతకులుగా వచ్చి ఆ భగవద్రామానుజుల వారిని ఎక్కడైతే ఆ సాక్షాత్తు ఆ గోపురాన్ని ప్రదర్శింపచేశారు కదా, అలా భగవంతుడి వేయించేసి ఉన్నటువంటి దివ్యదేశాన్ని మనం ఎల్లప్పుడూ అనుకుంటూ ఉండాలి. ఆ మార్గ చింతనం ఉంటూనే ఉండాలి అన్నారు. ఇలా చెప్పుతూ ఆ కాంచీకి ఆ దివ్య దంపతులు ఎలా భగవద్రామానుజుల వారిని అక్కడ తీసుకుని వచ్చారో అదే ప్రకారంగా మనల్ని కూడా భగవంతుడు తీసుకుని వెళ్తాడు. ఏ ఏ దేశాలలో స్వామి వేంచేసి ఉన్నాడో ఆ 106 దివ్య దేశాలు ఉన్నటువంటి స్వామిని మనం అందరం కూడా దర్శించుకోగలమన్నారు. అందుకే ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశికుల వారు చక్కగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఊరి అమర్వెణ్ణై ఉండవని అన్నారు. అంటే ఆపీత గవ్యత్వం అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. భగవద్రామానుజుల వారు గద్యంలో అత్యద్భుతంగా ఆ శ్రీవైకుంఠానికి ఎలా వెళ్ళాలని చెప్పలేదా మనకు? ఆ శ్రీవైకుంఠం ఏ ప్రకారంగా ఉంటుంది, ఆ మార్గం యొక్క రమణీయకత ఎలా ఉంటుంది, ప్రకృతి సౌందర్యం ఎలా ఉంటుంది, ఎన్ని నదులు, ఎన్ని తీర్థాలు, ఎన్ని ఉద్యానవనాలు. ఇక్కడ మనం కనిపించేటి ఒక్క ఉద్యానవనం కాదు, అక్కడ 1000కు పైగా ఉద్యానవనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయని మనకు తెలియచేయలేదా? అలా నెరిపడ అదువే నినవదు నలమే. కనుక మార్గానుచింతనం అనేది మనకందరికీ కూడా ముఖ్యమని ఈనాటి పాశురంలో విశేషంగా కిరియనమిన్ క్రీమ చెయ్యాదే ఉరియమర్వణ్ణ ఉండవనుకో. ఇలా మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఆ విషయ సుఖాన్ని వదిలిపెట్ట, ఆ విషయ సుఖములయందు మనస్సును మరల్చక, అంటే ఆ మనస్సును అక్కడ ఉంచక అక్కడ నుండి భగవంతుని యొక్క పాదార విందముల యందు మన యొక్క మనస్సును ఉంచితే చాలు, అదే మనకు శ్రేయస్సాధనం అన్నారు. ఆళ్వార్లంతా కూడా అదే ప్రకారంగానే ఉన్నారు కదా. తిరుమంగై ఆళ్వార్లు చెప్పలేదా, ఓ మనసా నీవు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు, ఓ మనసా నీవు ముందే అక్కడ వెళ్ళిపో అని ఆ తిరువేంగడమడియాన్ పాసురాలు చెప్పలేదా? అదే ప్రకారం తిరుమాలిరం శోలేని దివ్యదేశం ఏ ప్రకారంగా ఆ అలనాడు శ్రీకృష్ణుడిగా అవతరించినటువంటి స్వామి అక్కడ ఉన్నటువంటి గోప అందరినీ కూడా ఏ ప్రకారంగా రక్షించాడో కాపాడాడో అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికై ఆ గొప్ప పర్వతంలో గొప్ప వనగిరిలో గొప్ప వృషగిరిలో వనాద్రియందు స్వామి వేంచేసి ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. రక్షక భావాన్ని ఈ పాశురం ద్వారా మరియుడి పిణసేరు మాలిరంశోలన్న మనకందరికీ కూడా పితాచ రక్షక శేషిన రీతిగా ఆ భగవంతుడే మనకు తండ్రి కదా, మనం అందరం కూడా పుత్రులం కదా. ఎలాగైతే తండ్రిని వదిలిపెట్టి పుత్రుడు ఉండడు, పుత్రుని వదిలిపెట్టి తండ్రి ఉండదు, అదే ప్రకారంగా భగవంతుని వదిలిపెట్టి భక్తుడు ఉండడు, భక్తుణ్ణి వదిలిపెట్టి భగవంతుడు కూడా ఉండడు కదా అని ఈనాటి పాశురం ద్వారా అత్యద్భుతంగా నమ్మాళ్వార్లు మనం ఆ భగవంతుడు ఏం చేసి ఉన్నటువంటి దివ్య దేశం యొక్క మార్గాన్నంతటిని కూడా అనుచింతనం చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలము అని తెలియజేశారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. கீழ்மை செய்யாதே உரியமர் வெண்ணையுண்டவன் கோயில் மறியொடு பிணை சேர் மாலிருஞ்சோலை மாலிருஞ்சோலை மகாலிருஞ்சோலை நெறிபடகதுவே நினைவது நலமே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.